2025 ఐపీఎల్లో సిఎస్కే వాళ్ళు ధోనిని 4 crores రిటర్న్ చేసుకోవాలనుకుంటున్నారు. మరి ధోని 4 crores ఆడతాడా ఆడాడా? ఈ 2025 ఐపీఎల్ రూల్స్లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నదా లేకపోతే తీసేశారు? ఈ వీడియోలో మనం ఐపీఎల్కి సంబంధించిన న్యూ రూల్స్ మాట్లాడుకుందాం. రీసెంట్గా ఐపీఎల్కి సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో 8 పాయింట్లు ఇచ్చారు. ఆ 8 పాయింట్ అంటే ఒక 7th పాయింట్ మాత్రం ఆ 7th కోసమే అనిపించింది. ఇప్పుడు మనం ఆ 8 పాయింట్స్ గురించి మాట్లాడుకో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హౌ మెనీ రిటెన్షన్స్? 6 రిటెన్షన్స్ చేసుకోవచ్చు. వాళ్ళు డైరెక్ట్గా రిటర్న్ చేసుకుంటారా, రైట్ టు మ్యాచ్ వాడుకుంటారా, లేదంటే కాంబినేషన్లో రిటర్న్ అయిన రైట్ టు మ్యాచ్ వాడుకుంటారా, ఇది వాళ్ళ ఇష్టం అని చెప్పారు ఐపీఎల్లో. అంటే 6 రిటర్న్ ప్లేయర్గానే పెట్టుకోవచ్చు, లేదా 6 out of 6 ఆర్టీఎంఏ వాడుకోవచ్చు ఆప్షన్లోకి వెళ్ళి, లేదా కొన్ని రిటర్న్ చేసుకొని కొత్త మనీని ఆర్టీఎంలో రిటర్న్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఈ 6 రిటెన్షన్స్లో 5 క్యాప్ ప్లేయర్ ఉండాలి, 1 అన్క్యాప్ ప్లేయర్ ఉండాలి. అన్క్యాప్ ప్లేయర్ అంటే 5 ఇయర్స్ నుండి ఇండియాకి ఆడని వాళ్ళు. ఈ 5 క్యాప్ ప్లేయర్స్లో ఇండియా ప్లేయర్స్ అన్న ఉండొచ్చు, లేదా ఫారెన్ ప్లేయర్స్ అన్న ఉండొచ్చు. అది మన ఫ్రాంచైజ్ సిస్టమ్. 6 రిటెన్షన్స్ కావాలంటే కంపల్సరీ ఒక 1 అన్క్యాప్ ప్లేయర్ ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే 2025 ఐపీఎల్ ఆప్షన్ సంబంధించి మనీ ఫర్ ఎవ్రీ టీమ్ ఇంక్రీజ్ అయింది. 130 crores చేశారు, 130 crores ఖర్చు పెట్టుకోవచ్చు ఆప్షన్లో. ఇది థర్డ్ పాయింట్. పాయింట్ నెంబర్ 4, మ్యాచ్ ఫీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇండియా టీంలో ఎవరైతే కాంట్రాక్ట్లో ఆడుతున్నారో ఆ కాంట్రాక్ట్లో వచ్చే డబ్బులతో పాటు మ్యాచ్ ఫీ కూడా ఇస్తారు. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఈ 2025 ఐపీఎల్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్. పాయింట్ నెంబర్ 5, ఈ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు కదా, ఎవరైతే మే ఆప్షన్లో రాకుండా మినీ ఆప్షన్లో వచ్చి పూట్లు తీసుకోబోతారు కదా, వాళ్ళకు చెక్ పెట్టడానికి ఈసారి ఏ ఫారెన్ ప్లేయర్ అయినా సరే మే ఆప్షన్లో రిజిస్టర్ కాకపోతే మినీ ఆప్షన్లో వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదని చెప్పారు. పాయింట్ నెంబర్ 6, ఏంటి అంటే ఎవ్రీ ప్లేయర్, ఎవరైనా ఓవర్సీస్ ప్లేయర్ అయినా ఇండియా ప్లేయర్ అయినా ఏ ప్లేయర్ అయినా ఆప్షన్లో పిక్ చేసుకున్న తర్వాత సీజన్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఈ సీజన్ ఆడలేను అని ఎవరైతే చెప్తారో వాళ్ళని నెక్స్ట్ 2 ఇయర్స్ బ్యాన్ చేస్తారు. పాయింట్ నెంబర్ 7, యాక్చువల్లీ పాయింట్ నెంబర్ తన కోసమే వచ్చినట్టు అనిపిస్తుంది. ఏ ప్లేయర్ అయినా 5 ఇయర్స్ నుండి ఇండియా టీమ్కి ఆడకుంటే వాళ్ళని అన్క్యాప్ ప్లేయర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ధోని అన్క్యాప్ ప్లేయర్ కోటాలో వెళ్ళిపోతారు. ధోనిని అన్క్యాప్ ప్లేయర్గా సిఎస్కే వాళ్ళు రిటర్న్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ ద లీస్ట్, 8th పాయింట్, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఏదైతే రూల్ ఉన్నదో 2025 నుంచి 2027 వరకు కంటిన్యూ అవుతుంది. టీమ్స్కి నచ్చినా నచ్చకపోయినా మాకు మాత్రం బాగా నచ్చిందని ఐపీఎల్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు. 8 పాయింట్స్ మాట్లాడుకున్నాను కదా, ఇప్పుడు 6 ప్లేయర్స్ని రిటర్న్ చేసుకుంటారు కదా, వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఆప్షన్లు ప్రతి ఫ్రాంచైజ్ దగ్గర 120 crores ఉన్నాయి. ఒకవేళ 6 ప్లేయర్స్ని రిటర్న్ చేసుకోవాలి, 5 క్యాప్ ప్లేయర్, 1 అన్క్యాప్ ప్లేయర్ ఉండాలి. అన్క్యాప్ ప్లేయర్కి 4 crores, దాంతోపాటు 5 క్యాప్ ప్లేయర్స్ని రిటర్న్ చేసుకోవాలంటే ప్లేయర్స్కి మనీ ఎంత ఇవ్వాలంటే, ఫస్ట్ రిటెన్షన్ ప్లేయర్కి 18 crores, సెకండ్ రిటెన్షన్ ప్లేయర్కి 14 crores, థర్డ్ రిటెన్షన్ ప్లేయర్కి 11 crores, ఫోర్త్ రిటెన్షన్ ప్లేయర్కి 14 crores, ఫిఫ్త్ రిటెన్షన్ ప్లేయర్కి 18 crores. అంటే మొత్తం 75 crores ఉన్న 120 crores 75 వీళ్ళకిచ్చేయాలి. దాంతోపాటు తోడుగా ఒక అన్క్యాప్ ప్లేయర్కి 4 crores ఇవ్వాలి. మొత్తం 79 crores. అంటే 130 crores 79 crores వీళ్ళకిచ్చేయాలి, మిగిలేవి 41 crores. ఆ 41 crores తోనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇది ఈ ఐపీఎల్ 2025 న్యూ రూల్స్.